అవును డాక్టర్, అతన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాము. మా అబ్బాయి కోరిక కూడా అదే. వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెరీ లక్కీ ఫెలో. అలా అలీకి ఈ జబ్బు ఉన్నట్టు తెలియకూడదని మాట తీసుకున్నాను. అలీ ఇంటికి వెళ్దామా? రాంటాం. సూర్యనారాయణ భార్య కాలం చేయడంతో తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించడం కోసం తన ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని పూణే వెళ్ళాడు. కాలేజ్కి టైం అయింది, త్వరగా రావాలి. ఫైవ్ మినిట్స్ నానా. గర్ల్ ఫ్రెండ్, ఏంటి లేట్ అయిందా? మరి కాదా? అంటే మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అయ్యో అదేం కాదమ్మా, అలీని కాలేజ్లో దింపేసి వస్తున్నాను, అందుకే లేట్ అయింది. మాకు లేదా కాలేజ్? అమ్మా తల్లి దా డ్రాప్ చేస్తాను, కమ్ కమ్ కమ్, లెట్స్ గో. రా, నువ్వు నా వాడివి, నీ వెనక సీట్ కూడా నాదే, అర్థమైందా? అమ్మా సరదాగా అన్నాను, నేను ఎవరికి లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వను, సరేనా? కూర్చో కూర్చో. అరే పట్టుకో. దర్శనం ఇచ్చారు, ఊరికే రారు డాక్టర్ మహానుభావులు? మినిస్టర్ గారు సర్జరీ ఉంటే వచ్చాను. డాక్టర్ గోపాల్ రెడ్డి అని నా ఫ్రెండ్, ఇక్కడే పూనాలో సర్జను. మినిస్టర్ గారు సర్జరీ కదా, కంగారుగా ఉంది రారా అంటే వెంటనే బయలుదేరి వచ్చాను అనమాట. ఓ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అవయు ఏ ఇప్పుడే దీనికి వెళ్ళి వచ్చారు, ఆ చేత్తోనే నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నాతోనే పోటీయా? నువ్వు అస్సలు మారలేదు, తలపై కొండంత భారాన్ని 20 సంవత్సరాలుగా మోస్తున్నా, నువ్వేం మారలేదు. ఇది భారం కాదు, వాడు నా తమ్ముడు, అయినా తన ప్లేస్లో నేనే ఉండి నాకు అలా అయితే? నీకు ఎలా అవదు. ఓహో, కానీ మీ ప్లేస్లో నేను డాక్టర్గా ఉంటే ఈ పాటికి అలీకి ఏమైనా ట్రీట్మెంట్ కనిపెట్టుండేవాడిని. ట్రై చేస్తున్నాను, చేశాను, ఆపరేషన్కి అంతా రెడీ. సింగపూర్ నుంచి డాక్టర్ రమేష్ రాగానే ఆలీకి సర్జరీ. ఓకేనా? నిజంగా? ఎస్. నువ్వు ఏదైనా చేయి డాక్, నాకు భయం వేస్తుంది. సరే కంగారు పడకు. అలీ అవయ్యూ. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. సరే అయితే నేను సర్జరీకి బయలుదేరాలి, టేక్ కేర్. ఓకే డాక్టర్. యూ డాక్, బాయ్.